అలవాటు ఓ నాలుగు అక్షరాల పదమే, కానీ మన జీవితాన్ని మార్చేసే లక్షణం అది. ఓ మంచి అలవాటు మనల్ని ఆకాశపు అంచుల వరకు తీసుకెళ్తుంది, చెడు అలవాటు పాతాళానికి దిగజారుస్తుంది. ఈ విషయాలన్నీ మనం వినేవే, అంతదాకా ఎందుకు? చాలా సందర్భాల్లో మనమే అలవాట్లకు సంబంధించి ఎన్నో రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఉదయం లేవడం దగ్గర నుంచి కెరీర్లో అడుగు ముందుకు వేయడం వరకు ఎన్నో లక్ష్యాలు ఏర్పరచుకుంటాం, కానీ చాలా సందర్భాల్లో వాటి అడుగు ముందుకు పడదు. ఒకటి రెండు అడుగులు వేసి ఆగిపోయేవి మరికొన్ని. ఇలాంటప్పుడే అమెరికన్ రచయిత చార్లెస్ డుహిగ్ రాసిన ద పవర్ ఆఫ్ హ్యాబిట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మేం చెబుతున్న మాట కాదు, లక్షల మంది పాఠకుల జీవితాల్లో వచ్చిన మార్పు. చార్లెస్ ఆడుతూ పాడుతూ ఈ పుస్తకం రాయలేదు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థిగా ఎంతోమంది విజేతలను గమనించిన వాడు తను. జర్నలిస్టుగా జీవితాన్ని దగ్గరగా చూశాడు. ఆ రంగంలో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్ కూడా అందుకున్నాడు. చార్లెస్ ప్రకారం జీవితంలో చాలా యాంత్రికమైన చర్యలు ఓ అలవాటు ప్రకారం సాగిపోతూ ఉంటాయి. నిరంతరం నీళ్లలోనే ఈదే చేపకి ఆ నీటి విలువ తెలియదు కదా, మనం కూడా అంతే అంటారు చార్లెస్. మన రోజులో అన్ని చర్యలు ఓ అలవాటు ప్రకారం సాగిపోతూ ఉంటాయి, కానీ వాటి విలువని మనం గ్రహించలేం. పైగా ఓ పని చేయడం అలవాటైన తర్వాత అది లాభమా నష్టమా అన్న విచక్షణ పనిచేయడం మానేస్తుంది. ఒక ఆటో పైలట్ లాగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏ అలవాటైనా ఓ వలయంలా ఉంటుంది అంటారు చార్లెస్. క్యూ, రొటీన్, రివార్డ్, ఇదే ఆ వలయం. క్యూ అంటే ప్రేరణ అనుకోవచ్చు, రొటీన్ అంటే పని, రివార్డ్ అంటే ఫలితంగా మనం తెలుగులోకి అనువాదం చేసుకోవచ్చు. రోజంతా కష్టపడే మనిషి తనకు కాస్త రిలాక్సేషన్ కావాలి అనుకుంటాడు, అది క్యూ లేదా ప్రేరణ. దానికోసం తాగుతాడు, అది రొటీన్ లేదా పని. ఆ తాగుడులో తన కష్టాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తాడు, అది రివార్డ్ లేదా ఫలితం. ఈ వలయాన్ని మార్చడం అంత తేలిగ్గా కనిపించదు. అందుకనే క్యూ, రొటీన్, రివార్డ్ అనే వలయంలో మధ్యలో ఉండేటటువంటి రొటీన్ మార్చే ప్రయత్నం చేస్తే మంచి అలవాట్లు నేర్చుకోవడం సాధ్యమే అంటారు చార్లెస్. ఉదాహరణకి ఇందాక చెప్పుకున్న సందర్భంలో కష్టపడినటువంటి మనిషి సేద తీరేందుకు మద్యానికి బదులుగా స్విమ్మింగ్, స్నేహితులతో గడపడం లాంటి రొటీన్కి అలవాటు పడితే తను అనుకున్నటువంటి ఫలితం దక్కుతుంది. డబ్బు, సమయం, బంధం, ఆరోగ్యం అన్నీ పదిలంగా ఉంటాయి. ప్రతి విషయానికి కూడా దీన్ని అన్వయించవచ్చు. ఉదాహరణకి నిద్ర లేవడం అనేది ప్రేరణ లేదా క్యూ, ఆలస్యంగా నిద్ర లేవడం అనేది అలవాటు, సేద తీరినట్టుగా అనిపించడం అనేది దానికి రివార్డు. ఇందులో రొటీన్ భాగాన్ని మార్చి ఉదయాన్నే నిద్రలేచి మార్నింగ్ వాక్కి వెళ్ళి అలవాటు చేసుకుంటే రొటీన్ మార్చడం ద్వారా మనం మంచి అలవాటుని నేర్చుకున్న వారం అవుతాం. క్యూ, రివార్డ్ రెండూ పదిలంగానే ఉంటాయి. మరో మంచి అలవాటు జీవితానికి తోడవుతుంది. అలవాట్లని మార్చుకోవడం ఎలాగో చెప్పినటువంటి చార్లెస్ మరో ఆసక్తికరమైనటువంటి ఉపాయం కూడా చెప్తారు. కొన్ని అలవాట్లు చాలా చిన్నవిగా కనిపించవచ్చు, కానీ వాటి ప్రభావం మిగతా విషయాల మీద కూడా ఉంటుంది. ఉదాహరణకి వ్యాయామం చేయడం, దానివల్ల మన నిద్రపోయే సమయం, తీసుకునే ఆహారం, ఇలా మరిన్ని అలవాట్లు కూడా ప్రభావితం అవుతాయి. వీటినే కీస్టోన్ హ్యాబిట్స్ అంటారు చార్లెస్. ఉదాహరణకి ప్రముఖ ఒలింపిక్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ప్రశాంతంగా ఉండేందుకు కొన్ని అలవాట్లని తన కీస్టోన్ హ్యాబిట్స్గా మార్చుకున్నాడు. ఇవి తన ఆట తీరులోని మిగతా విభాగాల మీద కూడా ఎంతో ప్రభావం చూపించాయి. ఇలాగే ఒక విద్యార్థి, ఓ ఉద్యోగి, రచయిత, క్రీడాకారుడు, ఇలా ప్రతి ఒక్కరి విజయానికి కూడా కొన్ని కీస్టోన్ హ్యాబిట్స్ ఉండి తీరతాయి, వాటిని గుర్తించాలి అంటారు చార్లెస్. చార్లెస్ కేవలం మార్పు గురించి మాత్రమే ఈ పుస్తకంలో చెప్పలేదు. ఆ మార్పును అమలు చేయాలి అంటే సంకల్పం ఉండి తీరాలి, అలాగే మనం దాన్ని సాధించగలం అనే నమ్మకము ఉండాలి. ఈ రెండూ లేకపోతే చిన్నపాటి సవాలు కూడా మన అలవాటుని మళ్ళీ గాడి తప్పించేస్తుందని హెచ్చరిస్తారు రచయిత. చివరిగా చార్లెస్ చెప్పే మాట, అలవాటు అనేది మన వ్యక్తిగత బాధ్యత. ఇది గనక మనం గుర్తించకపోతే బయట వ్యక్తులు లేదా పరిస్థితుల మీద ఓటమి నెపాన్ని మోపేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. మన దుస్థితికి వేరే ఎవరో కారణం అని చెప్పుకుంటూ తిరుగుతుంటాం. ఓ 10 ఏళ్ల క్రితం విడుదలైనటువంటి ద పవర్ ఆఫ్ హ్యాబిట్ పుస్తకం అప్పట్లో సంచలనం సృష్టించింది.
న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్గా నిలవడంతో పాటు బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకుంది. ఈ పుస్తకం ఆధారంగా ఏకంగా ఒక కోర్సునే సృష్టించారు. పుస్తకం విడుదలై 10 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆన్లైన్లో విపరీతంగా అమ్ముడుపోతూనే ఉంది ద పవర్ ఆఫ్ హ్యాబిట్. ఓసారి మీరు కూడా చదివి చూడండి, దాని ప్రభావం తప్పకుండా గ్రహిస్తారు.